తెలంగాణలో అధికారం కోల్పోయి నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ ఓ దోపిడి దొంగల దండుపాల్య ముఠా నాయకులంతా ఇవాళ మొగని కొట్టి మొగిసాలకు ఎక్కినట్టు అరుపులు పెరపప్పలు నడుస్తూ ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా అగ్గిపుల్ల రావు, అదేవిధంగా మరో డ్రామా రావు, కేసీఆర్ గడిలో కట్టేసినటువంటి ఓ ఊరవంది బల్కసుమన్ గాడు, ఒక పాలన మీద ప్రజల యొక్క మన్ననలు పొందుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి మీద పేలుతున్నటువంటి అవాక్కులని చవాక్కులని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు గీటురాయి. మీకు 10 సంవత్సరాలు పరిపాలన అప్పగిస్తే తెలంగాణ నిరుద్యోగులని, రైతులని, కార్మికులని, మహిళలని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల యొక్క ఉద్యమకారుల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఒక కుటుంబం చేతిలో బందీ అయినటువంటి తెలంగాణని విడిపించడానికి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొచ్చి ప్రజలని సమీకరించి ఓ యుద్ధం చేసినటువంటి బాహుబలి రేవంత్ రెడ్డి గారు. ప్రజల సంక్షేమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ తరుణంలో ఇవాళ పెడబొప్పలతో, అంటే గిచ్చి గిల్లి పంచాయతీలు పెట్టుకొని 4 ఓట్లు సంపాదించుకోవాలన్నటువంటి ఆలోచన. అరే ఓ బల్కసుమాన్, ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి మీద చెప్పు చూపిస్తున్నావు కదా, నేను అడుగుతున్నా 10 సంవత్సరాలలో ఏ రోజైనా నిరుద్యోగుల సమస్యల మీద కానీ, దళితుల సమస్యల మీద కానీ, బలహీన వర్గాల సమస్యలు కానీ, నీతో పాటు అనేక మంది జీవితాలు త్యాగం చేసినటువంటి ఉద్యమకారుల గురించి కానీ పట్టించుకున్నావరా? లుచ్చనా కొడకాని అడుగుతున్నా. సిగ్గు లేదు, శరం లేదు, నీతి లేదు, బేకూఫ్ కానీ బేకారు కానీ అనేటువంటి పదాలు నేర్పింది నీ నాయకుడు. పోటీగాళ్ళు, లఫంగాళ్ళు, బాడకావులు, బద్మాసులు అనేటువంటి నికృష్టమైన భాషను తీసుకొచ్చిందే నీ నాయకుడు రా విధవ. అలాంటి సంస్కారం లేనటువంటి కుసంస్కారులు ఇవాళ మా నాయకుడి మీద చెప్పు చూపెడతా ఉన్నారు. దేనికి రావై? 40 లక్షల మంది నిరుద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి రేపు రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు నింపుతున్నందుక. ఈ రాష్ట్రంలో దోపిడీ జరుగుతూ ఉంది, 1000 కోట్లు 1000 కోట్లు దోపిడీ జరిగితే ఎంక్వైరీ చేసినందుకారా, లేదా గ్యాస్ సిలిండర్ ఇస్తున్నందుక, బస్సుల్లో ఇప్పటికే 13 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణింపడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రయత్నం చేసినందుక అని అడుగుతా ఉన్నా. బల్కసుమన్ లాంటి ఓ లుచ్చాగాడు కేసీఆర్ యొక్క కుటుంబానికి ఓ చెడ్డీలు మోసో, కేసీఆర్ కుటుంబం సంఘ నాయకో, నువ్వు ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, కానీ అనేక మంది ఉద్యమకారుల యొక్క రక్తాన్ని పిండుకొని తాగినటువంటి, ఆ కుటుంబాన్ని బంద పెట్టినటువంటి వీరుడు ధీరశాలి మా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. కానీ ఇవాళ నువ్వు చెప్పు చూపిస్తా ఉన్నావే, అదే చెప్పు మెడకేసి నీ గుండు గీసి సున్నం మూసి గార్ది మీద ఊరేగిస్తున్న నా కొడక కేటీఆర్ హరీష్ రావు. నిన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ప్రెస్ మీట్ లో తెలంగాణకు జరిగినటువంటి నీటి విషయంలో జరిగినటువంటి దోపిడి మీద జగన్ తోని ములాఖత్ అయినటువంటి విధానం కానీ, ఆ రోజు సమైక్య పాలకులతోటి నువ్వు జరిపినటువంటి లావాదేవీల మీద కూడా మాట్లాడితే జీర్ణించుకోలేక ఇవాళ మీరు ప్రెస్టేషన్లుగా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నాడు రాబాయ్ ముఖ్యమంత్రి గారు? ముచ్చుమర్రే కానీ, అదేవిధంగా రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాలే కానీ ఉన్నటువంటి పోతినెడ్డుకు పాడుకు పొక్క కొడితే దాన్ని స్వాగతించింది మీరు, మీ మంత్రిమండలిలోని నాయని నరసింహారెడ్డి గారు, కేసీఆర్ గారు. మీరు పంచపరమాన్న పక్షాలు తిని తెలంగాణకు ద్రోహం చేసినటువంటి జల ద్రోహులు కేసీఆర్, కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ పాలనలోని మంత్రిమండలి. దాని మీద ఇవాళ నువ్వు ఏదో 4 ఓట్లు సంపాదించుకోవాలని నల్గొండలో నువ్వు సభ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే అది ప్రజలకు వివరించిండు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు. దానికి సమాధానం చెప్పు. 100 మంది నిరుద్యోగులు చచ్చిపోయారు నీ కాలంలో, రైతులు చనిపోయారు, వాటికి సమాధానం చెప్పు. అంతేగాని వ్యక్తిగతంగా దూషణలు పాల్పడితే ఏమన్నాడు కేసీఆర్ని రండా అన్నాడు.
రండ కంటే ఇంకా భయంకరమైనటువంటి పదాలు ఏమైనా వాడిందా? నపుంసక రాజకీయాలు చేస్తున్నామని నీ కేటీఆర్ అనేక మందిని నపుంసకుడు అన్నాడు. దానికి ఆ రోజు తెలంగాణ సమాజం చీదరించుకున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, కేటీఆర్ రండ నరా, హరీష్ రావు రండ నరా, బల్కసుమల్ లాంటి లుచ్చాగాడు ఆ రండల మోచేతి నీళ్లు తాగుతున్నటువంటి ఓ దళిత ద్రోహి బలహీన వర్గాల వ్యతిరేకివిరా నువ్వు. మా ముఖ్యమంత్రి గారు చాలా పద్ధతిగా తిట్టిండు. ఇంకా నువ్వు తెలంగాణ సమాజం దగ్గరికి పో, చెప్పులు మెడకేసి కొడతారు నా కొడక, బువ్వకు లేవు నీకు రబ్బర్ చెప్పులు. ఆ రోజు బెల్ట్ షాపులలో మందు దాగేటువంటి లుచ్చాగానివి నువ్వు బల్క సుమార్. ఇవాళ 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది బే నీకు? ఎవరి సొమ్మురా? తెలంగాణ వాదులు అమరవీరులు అనేక మంది పోరాటం చేస్తే తెరచాటున ఉండి లాంచీలలో వండుకొని పంది దాగినట్టు దాగి ఉద్యమకారులని అనేక మందిని పోలీసు వాళ్ళు కొడుతుంటే నువ్వు నీ తెలంగాణ బౌల్లో వండుకున్నటువంటి నీ చరిత్ర తెలవదారా? అనేక మంది స్త్రీలతోటి రాసలీలలు ఫోన్లలో మాట్లాడిన సందర్భం మాకు పోలీసు అధికారులు చెప్తే మేము దాన్ని ఖండించాము రా విధవ, ఎందుకంటే మా ఉద్యమకారుడు కాబట్టి. నీలాంటి విధవన్నర విధవని మేము తిట్టడం కూడా మాకు సిగ్గనిపిస్తుంది, ఎందుకంటే ఉద్యమంలో మేము పనిచేసినందుకు. ఉద్యమ త్యాగాలని కూడా నువ్వు కేసీఆర్ పల్లకీలు మోసి బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా కేసీఆర్ చేస్తే కేసీఆర్ సంఖ నాకినటువంటి ఒక లుచ్చా కానివి లఫూట్ కానివి బల్క సుమన్. నువ్వు ఇవాళ మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు. మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి 5 సంవత్సరాలే కావచ్చు, ఓ దమ్ముతో ధైర్యంతో కేసీఆర్ చేస్తున్నటువంటి అరాచక ఆటవిక దుర్మార్గ కుటుంబ దొరల పీడలిస్టులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి ఓ బాహుబలి, అటువంటి నాయకుని నువ్వు ఇవాళ అడ్డగోలుగా తిడితే లేదా మళ్ళా నాలుగు కుక్కకు బొక్కలేసినట్టు కేసీఆర్ వాళ్ళు దోసుకునే 4 పైసలు పడతాయి అనుకుంటున్నావు బిడ్డ? నీకు మళ్ళా చెప్తావు, నా గుండు గీసి బాసింగాలు కట్టి గాడిద మీద ఊరేగిస్తావు. రేపు సవాల్ చేసిండు మా యొక్క చారగొండ వెంకన్న, రేపు 11 గంటలకు అమరవీరుల దగ్గరికి తెలంగాణ ప్రజలు కవులు కళాకారులు మేధావులతో వస్తున్నాయి, నువ్వు చర్చగా సిద్ధమా? లేదు ప్రగతి భవన్ కు ప్రజాదండు కదిలిస్తాం. నీ దమ్ముంటే నీ దండు పాళ్యం ఉఠాని. ఇవాళ ఆమె పూలే అనే బొమ్మ పెట్టుకొని తిరుగుతా ఉంది, రింగ 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 పట్టు సీరలు బంగారు సీరలు కట్టుకొని. మా సిగ్గులేని కవితక్క, ఆ అక్కని పెట్టుకుంటావా లేదా నీ డ్రామారావు గారిని పెట్టుకుంటావా, నీ అగ్గిపుల్ల హరీష్ రావుని పెట్టుకుంటావా, ఎవరినైనా పెట్టుకో కొడక, ఖచ్చితంగా నీకు దేహశుద్ధి జరుగుతుందని కూడా హెచ్చరిస్తున్నాం. ఎప్పుడైనా రాజకీయాల్లో ఒక్కటే మనవి చేస్తా ఉన్నా, మీరు అభివృద్ధి మీద కానీ అవినీతి మీద కానీ ప్రజల సమస్యల మీద కానీ మాట్లాడు, కానీ వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారి మీద రేవంత్ రెడ్డి గారి మీద మరొక్కసారి అవాక్కులు చెవాక్కులు పేల్తే నిన్ను ఆర్ట్స్ కాలేజ్ కాడ బొంద పెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, నీకు దమ్ముంటే 3 ప్రశ్నలకు మేము రేపు వస్తాం. 1 అమరవీరులు, 2 నీ ప్రగతి భవన్ గోడలు, 3 ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి రారా నా కొడక బల్క సుమన్. నువ్వు అన్నావు కదరా డ్రామారావు గారు అన్నాడు కదా బట్టలు ఊడదీసి కొడతాని, అదే నీ బట్టలు ఊడదీసి నీ గుండు గీసి సున్నం పెట్టి గాడిదల మీద ఊరేగించకపోతే మేము మా అయ్యల గుట్టలేరా నా కొడకని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, భౌతికంగా దేహశుద్ధి జరుగుతుంది నీకు, వెంటనే ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పు అని నేను డిమాండ్ చేస్తున్నా. నీవు చేసినటువంటి తప్పులని ఇప్పటికే మా సోదరు కోరిండు, నువ్వు చేసిన అవినీతి 1000 కోట్ల అవినీతి జరిగింది అటు సింగరేణిలో కానీ అక్కడ ఉసుక కానీ కుంభకోణం కానీ దాని మీద ఎంక్వైరీ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని రేపు కోరుతావు. ఆ తర్వాత నీకు శంకరగిరి మాన్యాలు తప్పవని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.